ఎంతో రుచిగా ఉండేటువంటి గుత్తివంకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి ఈ మాత్రము అల్లం ముక్కలు వేసుకున్నామంటే అదేవిధంగా ఒక 8 వరకు వెల్లుల్లిపులు, ఒక 4-5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 3 ఆనియన్స్ ని క్యూబ్స్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కూరకి సరిపడా స్పైసెస్ కూడా యాడ్ చేసేస్తాము. పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, 2.5 టీ స్పూన్ల కారం యాడ్ చేసేసుకుంటాము. ఒక కమలా సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటామండి. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి. ఈ విధంగా గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది కదా. ఇంకా వంకాయని కూడా ముచ్చుకి దగ్గర కొంచెం కట్ చేసుకుని 4 పక్షాలుగా కట్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసి ఇంకా బాణంలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇంకా వంకాయలు అన్ని వేసేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్ పేస్ట్ ఏదైనా ఉంటే కూడా మనం పైనుంచి వేసేసుకోవచ్చండి. వేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా మనము ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తామండి. వాటర్ లోనే ఫస్ట్ ఉడకనిస్తాం అనమాట. ఫస్ట్ పులుసు వేసేస్తే ఏంటంటే ఆ పులుపుకి వంకాయకి పర్ఫెక్ట్ గా ఉడకదండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం ఉడకనిస్తామండి లో ఫ్లేమ్ లో. ఆఫ్టర్ 5 మినిట్స్ నేను ఇక్కడ చింతపండు జ్యూస్ ని యాడ్ చేస్తున్నాను. కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్టుగా చేసుకుని దీంట్లో మళ్ళీ ఇంకొంచెము కొత్తిమీర యాడ్ చేస్తాము. విడతల వారి కొత్తిమీరని యాడ్ చేస్తామండి. చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి మెంతి పిండిని ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేస్తాము. పులుపుకి ఎప్పుడు మెంతి పిండి చాలా టేస్ట్ ఇస్తుందండి. ఇంక ఇదంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనిస్తాం అనమాట లో టు మీడియం ఫ్లేమ్ లో. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. వంకాయ సాఫ్ట్ అయిపోతుంది, పులుసు కొంచెం చెక్కబడుతుంది. డిష్ అవుట్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేయటమేనండి. మంచి రుచితో సూపర్ యమ్మీగా గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా చాలా విలువైందండి. రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి.